ప్రభువైన యేసుక్రీస్తు నామములో టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శక్తిగల జీవం గల దేవుడు మరొకసారి తన దివ్యమైన వాక్కును మీతో పంచుకునడానికి ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు యొక్క వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు ప్రార్థనను చేసుకుందాము. సర్వశక్తిమంతులైన మా ప్రియ పరలోకపు యేసయ్య, మీకు అమూల్యమైన కృపను బట్టి ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ రోజు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా, మమ్మల్ని బలపరచండి తండ్రి. ఆత్మీయమైన విషయాల పట్ల మేము ఆసక్తిని కలిగి మా యొక్క క్రైస్తవ జీవితంలో మీకు మహిమకరమైన జీవితాన్ని లోకంలో, అలాగే ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని లోకంలో మేము జీవించటకు మాకు సహాయాన్ని దయచేయమని, పరిశుద్ధ ఆత్మదేవ సమస్తము మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు నా యొక్క ధ్యానాంశము క్రైస్తవులు అనుదినము చేయవలసిన పనులు, క్రిస్టియన్స్ ఎవ్రీడే టాస్క్స్ అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో నేను కొద్దిసేపు ధ్యానించాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇందుకు అనుగుణమైన వాక్యాన్ని లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వాక్యాన్ని చదువుకుందాము. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనినెడల లేక నష్టపరచుకొనినెడల వానికేమీ ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గు పడును. దేవుడు తన వినికిడిల వాక్యమును ఆశీర్వదించును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, సాధారణంగా మానవ జీవితంలో మనం కొన్ని రొటీన్ పనులు సాధారణంగా ప్రతిరోజు మనం చేస్తూ ఉంటాము. శారీరక జీవితం కొరకు ఇవన్నీ మనకు అవసరమే, మనము చేయవలసిందే. అలాగే ఆత్మీయమైన జీవితము, ఆత్మీయంగా మనం ఎదగడానికి కూడా ప్రతి దినము క్రైస్తవులుగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము చెయ్యాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మన యొక్క అభివృద్ధి అన్నది దినదినము మనము ముందుకు సాగాలి. అది దినదినము అభివృద్ధి చెందడం వల్ల దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించవచ్చును. సర్వసాధారణంగా మానవరీత్యా మనం ఆలోచించినప్పుడు మనిషి యొక్క జీవితంలో మేబీ ఉదయ కాలం నుంచి సాయంకాలం వరకు అనేకమైన పనిపాటల్లో ఉండడం మాత్రమే కాకుండా తన యొక్క జీవనోపాధి కొరకు కూడా తన యొక్క ఉద్యోగాన్ని అయితేనేమి ఇతరత్ర పనులను చేసుకుంటూ మానవ జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఇది సర్వసాధారణంగా జరిగే విషయం. ఉదయ కాలం నుంచి ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఉద్యోగరీత్యా వెళ్ళడం కానీ, మేబీ స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళడం కానీ, అలాగే కుటుంబం యొక్క బాధ్యతను చూసుకునడము, ఆ యొక్క ఫ్యామిలీ వెల్ఫేర్ను చూసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు సర్వసాధారణంగా ఎవరి అయినా. కానీ ఈరోజు నేను ధ్యానిస్తున్న విషయము క్రైస్తవులు అనుదినము చేయవలసిన పనులు, క్రిస్టియన్స్ ఎవ్రీడే టాస్క్ అని అన్నప్పుడు సర్వసాధారణంగా చేస్తున్న పనులకు అడిషనల్గా మనము ఈ లోకపరమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మీయంగా ఇంకా కొద్దిగా అభివృద్ధిని సాధించడానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. మనము ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగకరమైన విషయాలను నేను మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటూ ఉన్నాను. అలాగే క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము ఇతరుల వలె, అన్యజనుల వలె ఒక ఆర్డినరీ లైఫ్ను జీవించడం మాత్రమే కాకుండా క్రీస్తు ప్రేమతో నింపబడిన వారమై, క్రీస్తు శక్తిని కలిగిన వారమై ఈ లోకంలో జీవితాన్ని జీవించాలి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించినప్పుడు అది ఇతరులకు మేబీ మాదిరికరంగా ఉండడం మాత్రమే కాకుండా మనకు అది ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాకుండా మనల్ని సృజించిన దేవునికి అది మహిమకరమైన జీవితంగా ఉంటుంది అని మనం ఎల్లవేళలా గుర్తించుకోవాలి. అలాగే ఆనాడు ఆదిమ సంఘంలో, అంత్యోకయ సంఘంలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిన అనే వాక్యాన్ని మనకందరికీ తెలిసిందే. మనం ఎన్నో సందర్భాలలో ఈ యొక్క అంత్యోకయ సంఘాన్ని గురించి
ఆనాడు వారు ఏ విధంగా మొట్టమొదటి క్రైస్తవులుగా పిలువబడినారో కూడా మనం ధ్యానిస్తూ ఉంటాము. ఆ యొక్క అంత్యక సంఘంలో వారు ఎటువంటి క్రిస్టియన్స్ అని నేమ్ బోర్డ్స్ కానీ నేమ్ ప్లేట్స్ కానీ వాళ్ళు ఎప్పుడూ పెట్టుకోలేదు. కానీ వారి యొక్క నడవడికను బట్టి, వారి యొక్క మాట తీరును బట్టి, వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి, వారు తమ జీవితంలో జీవించిన జీవితాన్ని బట్టి మొట్టమొదటిగా అంత్యకలో శిష్యులు క్రైస్తవులు అనబడిది అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అటువంటి అంత్యకయ సంఘం వలె ప్రస్తుతమున్న సంఘాలు కూడా క్రీస్తు బిడ్డలు, క్రీస్తును అనుసరించే బిడ్డలు, వీరు క్రైస్తవులు అని తెలుసుకోవాలి. అందుకు అనుగుణమైన జీవితాన్ని మన జీవితాలలో వ్యక్తిగతంగా అయితేనేమి, కుటుంబ పరంగా అయితేనేమి, సంఘపరంగా అయితేనేమి మనము చేయవలసింది, అలాగే జీవించవలసింది. మనకు మాదిరికరమైన సంఘము అంత్యకయ సంఘము అని, ఆ సంఘంలో ఏ విధంగా వారి యొక్క దినచర్యను బట్టి క్రైస్తవులుగా పిలువబడినారో అటువంటి జీవితాన్ని, అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని ఈ సందర్భంలో మీకందరికీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకు అనుగుణమైన 5 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీ ముందుకు తీసుకొని ఈ సందర్భంలో వస్తూ ఉన్నాను. మేబీ ఇంకా అనేకమైన విషయాలను మనం క్రైస్తవులుగా ఈ లోకంలో చేయవలసి ఉంటుంది, కానీ అందులో 5 ప్రాముఖ్యమైన విషయాలను ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచిద్దాం. ఇంతవరకు క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము మన పక్కింటి వాళ్ళు వలె, లేదంటే ఎదురింటి వాళ్ళు వలె, నైబర్స్ లాగా మామూలు ఆర్డినరీ లైఫ్ వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో మనం కూడా ఆ విధంగా జీవిస్తూ ఉంటే ఒక్కసారి పునరాలోచించాలని, ఒక్కసారి మనం దాని గురించి స్మరణకు తెచ్చుకోవాలని, గుర్తు చేసుకోవాలని, మనము జీవించవలసిన జీవితము, మనము చేయవలసిన పనులు అనుదినము ఇతరుల వలె కాకుండా ప్రత్యేకమైనవిగా క్రీస్తు బిడ్డలు చేయవలసినవిగా, ఆనాడు అంత్యకాల సంఘంలో చేయబడిన క్రియల ద్వారా వారి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలని మరొకసారి మనమందరము గుర్తు చేసుకుందాము. క్రైస్తవ జీవితములో మనము పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. క్రైస్తవులు అనుదినము చేయవలసిన 5 ప్రాముఖ్యమైన విషయాలను ఈ సందర్భంలో నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. అందుకు అనుగుణమైన వాక్యము మొట్టమొదటి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని బట్టి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనాన్ని బట్టి మొట్టమొదటిదిగా మనము చేయవలసిన 5 ప్రాముఖ్యమైన విషయాలలో దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వార బంధముల యొద్ద కాచుకొని, ఆయన యొక్క ఉపదేశము మనము వినాలి. ఇటువంటి ధన్యతను మన జీవితాలలో మనము క్రైస్తవులుగా కలిగి ఉండవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అని మనము గమనించాలి. ఈ యొక్క 8వ అధ్యాయము సామెతల గ్రంథం 34వ వచనాన్ని బట్టి మనము దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. ఆయన ద్వార బంధముల యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశము కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఉపదేశాన్ని మనము వినాలి. సో ఈ మొట్టమొదటి పాయింట్ని బట్టి మీకు ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. ఏంటి అంటే, మనము దేవుని కొరకు కనిపెట్టాలి. ఏసయ్యా, ఈరోజు నా జీవితంలో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, నా ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు తండ్రి అని మనము ప్రార్థించాలి ఉదయకాలంలో లేచిన వెంటనే. అందుకు 3 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అందులో మొట్టమొదటిది, మనము చేయవలసింది ఏ విధంగా మనము దేవుని గడప యొద్ద కనిపెట్టగలము, ఏ విధంగా ఆయన ద్వార బంధముల యొద్ద మనం కాచుకొని ఉండగలము, అలాగే ఆయనకు ఉపదేశం ఎలాగో వినాలి అన్నప్పుడు 3 విషయాలను మనం అనుదినము చేయాలి. అందులో మొట్టమొదటిది, దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదవాలి. దేవుడు దయచేసిన యొక్క సజీవమైన శక్తి కలిగిన వాక్యాన్ని ఎవరికి ఇటువంటి భాగ్యం ఇవ్వలేదు, కానీ క్రైస్తవులుగా పిలువబడుచున్న మనకు ఇచ్చిన ఈ సజీవమైన శక్తి కలిగిన వాక్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఇది మన గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప అని మనం గ్రహించాలి. దేవుని యొక్క వాక్యము సజీవమైనదై శక్తి గలదై ఉన్న వాక్యాన్ని మనము చదవాలి. అనుదినము ఉదయకాలంలో లేచిన వెంటనే మనము వాక్యాన్ని చదువుకోవాలి. మేబీ మన యొక్క బిజీ షెడ్యూల్ వల్ల, మన ఉద్యోగరీత్యా, మన యొక్క రొటీన్ వర్క్స్ని బట్టి
మనము వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఒకసారి మనం ఆలోచిద్దాం, దేవుడే ఇచ్చిన వాక్యాన్ని, ఇదే యొక్క నోటి ద్వారా లోకాన్ని సృష్టించిన దేవుడు, నోటి మాటకు వలన భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, అటువంటి శక్తి గల వాక్కు ద్వారానే దయచేసిన వాక్యాన్ని, వాక్యమైన దేవుణ్ణి మనం అనుదినము పఠించాలి. ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఉదయ కాలంలో లేచిన వెంటనే మనము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు మనతో కొద్ది సమయాన్ని వెచ్చించి ఆ యొక్క సమయం ద్వారా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయాలని కూడా ఆశిస్తున్నాడు. ఆనాడు ఆ యొక్క మేబీ ఆదాము అవ్వలతో కూడా అనుదినము దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు కూడా మనం గమనించగలము. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవలసింది, మన దేవుడు మాట్లాడే దేవుడు అని, మనతో మాట్లాడి మనల్ని బలపరిచే దేవుడు అని. మనము మేబీ ఎటువంటి బలహీనతల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, మేబీ మన సమస్యలు మనకు మన బియాండ్ అవర్ ఒకవేళ కెపాసిటీ కూడా అయిండొచ్చేమో కానీ, అటువంటి సమస్యల కంటే గొప్ప దేవుడు అటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించగలే సజీవ కలిగిన వాక్యాన్ని, ఈ యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచి మన ద్వారా గొప్ప కార్యములను చేయగలడు అని, దేవునికి సమస్తము సాధ్యము అనే ఒక బలమైన విషయాన్ని, యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం ఈ యొక్క వాక్యం చదవడం ద్వారా మనం తెలుసుకునవచ్చు అని ఈ యొక్క సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనము చదవాలి. క్రైస్తవులుగా ఒకసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మేబీ చాలా మంది వాళ్ళ యొక్క టైట్ షెడ్యూల్ వల్ల చదవలేకపోతూ ఉండొచ్చు, కానీ ఉదయకాల సమయాన కొద్ది సమయాన్నైనా మనం దేవుని వాక్యం కోసం మనము స్పెండ్ చేసినట్లయితే, అది మన దినచర్యలో భాగమైనట్లయితే, ఒకవేళ దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడని. క్రైస్తవులుగా మనము చేయవలసిన మొట్టమొదటి పని దేవుని యొక్క వాక్యాన్ని, సజీవమైన శక్తి కలిగిన వాక్యాన్ని మనం చదవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ మరొక విషయము, మనము ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని చదవాలి అని ఆలోచించినప్పుడు ఉపదేశము పొందగలము. ఈ యొక్క వాక్యం చదవడం ద్వారా మనము మేబీ ఎటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించగలము, ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి, క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము ఎటువంటి తలంపులతో ఎటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉండాలని కూడా ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాలమున అనుదినము ఎటువంటి బ్రేక్ లేకుండా, ఏ విధంగా మనం ప్రతిరోజు ఆహారం, శారీరకంగా మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని చాలా మటుకు మిస్ చేయము, అదే విధంగానే ఆత్మీయ అభివృద్ధి కొరకు మనము వాక్యాన్ని అనుదినము చదవాలి. అటువంటి మనస్సు కొరకు దేవా, నా యొక్క సమయంలో నేను మీకోసం సమయాన్ని స్పెండ్ చేయలేకపోతున్నాను తండ్రి, కానీ మీ యొక్క వాక్యాన్ని నేను చదువుకోవడానికి నాకు అవకాశాన్ని దయచేయనని ప్రార్థించినప్పుడు, మనం ఆ యొక్క టైంను మనం మేనేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సో మొట్టమొదటిదిగా క్రైస్తవులు అనుదినము చేయవలసిన పనులు అని నేను అంటూ ఉన్నప్పుడు, మనము దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వార బంధముల యొద్ద కాచుకొని ఆయన ఉపదేశం వినాలి అన్నాను. అందులో మొట్టమొదటిగా దేవుని వాక్యం మనం వినాలి, రెండవదిగా దేవుని వాక్యం చదవాలి, అలాగే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. రెండవ ప్రాముఖ్యమైన విషయం, అనుదినము మనము ప్రార్థించాలి. ఆయన సన్నిధానానికి మనము ఉదయకాలమున వచ్చి మనము ప్రార్థించాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు, అలాగే మనం దేవునితో మాట్లాడే ఒక చక్కటి అవకాశము, మంచి సమయము, ఆ యొక్క క్వైట్ టైం కావచ్చు, ప్రేయర్ టైం కావచ్చు, ఏదైనా మనము దేవునితో మాట్లాడగలగడానికి ప్రార్థన చాలా అవసరము. ప్రార్థన ద్వారా సమస్తమును మనం సాధించగలమని, ప్రార్థన ద్వారా మన మనవులను దేవునికి మనము తెలియజేస్తూ ఆశీర్వాదాలను మనం అనేకము పొందగలమని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక మొదటి ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి, మనము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుదినము చదువుతామో, అనుదినము మనము ప్రార్థనలో గడుపుతామో, మూడో ప్రాముఖ్యమైన విషయంగా ఆయన యొక్క చిత్తాన్ని మనము తెలుసుకొన వచ్చును. దేవా, ఈ రోజున నా పట్ల మీ చిత్తం ఏంటి నాయనా, ఈ రోజు నన్ను సజీవ లెక్కలో ఉంచినారంటే దానికి ఒక కారణం ఉంది దేవా, మీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాననే ఆ సిద్ధపాటును, ఆ సిద్ధమైన మనస్సును మనం దేవునికి సమర్పించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ రోజు ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని కూడా చేయగలడు అని మనం గుర్తించుకోవాలి. సో మొట్టమొదటిగా క్రైస్తవులుగా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు ఏంటి అంటే, మనము ప్రార్థించాలి, అలాగే వాక్యాన్ని చదవాలి,
అలాగే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి ఉదయకాలంలోనే అని మనం ఎప్పుడైతే ఇటువంటి మనస్సును కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, అలాగే మన దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు యేసయ్య, అలాగే మనకు ఉపదేశం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉన్నాడని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా దయచేస్తానని చెప్పిన దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం చేయవలసిన మనం తలపెట్టిన పనులన్నింటినీ ఆయన తన చిత్తానుసారంగా నెరవేర్చగలదని కూడా మనము ఎల్లవేళలా తెలుసుకొని ఆత్మీయంగా ముందుకు సాగాలని కూడా మీకు అందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచిద్దాం, బైబిల్ గ్రంథాన్ని చదువుదాం. ఎంతో మందికి అదృష్టం లేదు, ఎంతో మందికి అవకాశం లేదు, వాక్యాన్ని చదువుకునే అవకాశం లేదు, కానీ బట్ మనకు అవకాశం ఉంది, అవకాశాన్ని ఉపయోగించుకుందాం, దేవుని ప్రార్థనలో గడుపుదాం, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుందాం. ఈ విధమైన జీవితాన్ని ఒకవేళ ఎంతవరకు జీవించకుండా ఉంటే కనీసం ఈ రోజు నుంచి అయినా దేవుని యొక్క వాక్యానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇద్దాం. దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి మనము దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మన జీవితాల్లో ఇవ్వాలి. కానీ ప్రస్తుత సమాజంలో మనం గమనించినట్లయితే వాక్యం పట్ల చాలా అనాసక్తి ఉన్నట్లు, చాలా మంది ఆసక్తి చూపించడం లేదని కూడా మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ ధోరణి మంచిది కాదు అని, ఇది ఆత్మీయంగా మనం ఎదుగుదలకు ఒక అవరోధంగా ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం కోసం సమయాన్ని స్పెండ్ చేసి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవిస్తాము. క్రైస్తవులు అనుదినము చేయవలసిన పనులలో రెండవ ప్రాముఖ్యమైన విషయము పరిశుద్ధ లేఖనములను మనము పరిశోధించాలి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అనే మంచి వాక్యాన్ని మనం ఇక బెరయా సంఘాన్ని గురించి మనం తెలుసుకున్న వచ్చును. వాక్యమును మనము ధ్యానించాలి, వాక్యమును మనము పరిశోధించాలి. సర్చ్ స్క్రిప్చర్స్ ఆర్ ఎగ్జామిన్ స్క్రిప్చర్స్. అనుదినము మనము వాక్యాన్ని పరిశోధించాలి. మనం ఒకవేళ ఈ యొక్క పరిశోధనను ఏ విధంగా, మేబీ చాలా ఈ లోకపరంగా చాలా పరిశోధనలు రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, మేబీ పిహెచ్డి వరకు రీసెర్చ్ జరుగుతుండొచ్చు, ఇంకా సైంటిఫిక్ వాటి విషయాల కోసం, కొత్త కొత్త వాటి అన్వేషణ కోసము ఈ యొక్క రీసెర్చ్, ఈ యొక్క సెర్చ్, ఈ యొక్క ఎగ్జామిన్ అన్నది చేస్తూ ఉంటాం. కానీ ఆనాడు బెరయా సంఘము వారు దేవుని యొక్క వాక్యాన్ని, పౌలు సీలలు చెప్పిన వాక్యాన్ని, అది ఆ విధంగా వాక్యానుసారంగా ఉందా లేదా అని అనుదినము వారు వాక్యాన్ని పరిశోధించుచూ వచ్చిరి అనే మంచి క్వాలిటీని మనము క్రైస్తవులుగా ఈనాడు వ్యక్తిగతంగా అయితేనేమి, కుటుంబ పరంగా అయితేనేమి, సంఘపరంగా మనం కలిగి ఉండాలి. ఇటువంటి ఆలోచనను, ఇటువంటి జ్ఞానాన్ని దయచేయాలని కూడా మనం దేవుణ్ణి ప్రార్థించాలి. మేబీ అనేక మంది అనేకమైన ఆ మెసేజెస్ను, వాక్యాలను పంచుకుంటూ ఉండొచ్చు. ఆ వాక్యము అది వాక్యానుసారమైన వాక్యమేనా, మేబీ ఇది బైబిల్కు అనుగుణమైన వాక్యమేనా, వాక్యము ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నారా అనే విషయాన్ని మనము పరిశోధించాలి అని క్రైస్తవులుగా అది మనకు ఉండవలసిన మంచి అవకాశం అని, మంచి అలవాటు అని ఈనాడు మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదివినట్లయితే, మనం వాక్యంలో ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే అది వాక్యానుసారమైనదా కాదా కూడా మనం తెలుసుకున్న వచ్చును. సో ప్రాముఖ్యమైన రెండవ విషయము క్రైస్తవులుగా అనుదినం మనం చేయవలసింది వాక్యమును పరిశోధించాలి, పరిశుద్ధ లేఖనములను మనము పరిశోధించాలి. ఆ విధంగా మనం చేసినట్లయితే అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయని, మనము ఆత్మీయమైన జ్ఞానాన్ని కలిగి దేవునికి మహిమకరమైన జీవితాన్ని లోకంలో జీవించడానికి దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ యొక్క పరిశుద్ధ లేఖనాలను మనం పరిశోధించినప్పుడు దేవుడు అనేకమైన మర్మాలను, అనేకమైన సత్యాలను మనతో కూడా మాట్లాడగలడని, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా మనం అందరం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన ద్వారబంధం మీద కాచుకొని ఆయన ఉపదేశము క్రైస్తవులుగా అనుదినం మనం చేయాలి. రెండవదిగా పరిశుద్ధ లేఖనములను మనం పరిశోధించాలి. అలాగే మూడవ ప్రాముఖ్యమైన విషయము లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని బట్టి మనం చూసినట్లయితే, అక్కడ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి.
మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏదో లెంట్ డేస్ లో మాత్రమే, 40 రోజులు మాత్రమే కాదు, అలాగే ఆ సిలువ శ్రమలను ధ్యానం చేసుకుంటున్న హోలీ వీక్ లోనే కాదు, ఆ గుడ్ ఫ్రైడే సందర్భంలో కాదు, గాని ప్రతి దినము అని లూకా సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 9:23 బట్టి క్రీస్తు మన కోసం శ్రమను అనుభవించినాడు, క్రీస్తు మన కోసం సిలువలో తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినాడు, ఆయన యొక్క రక్తాన్ని చిందించడం వలన మనకు పాపక్షమాపణ కలిగింది అని మనము గమనించాలి. అనుదినము ఆయన సిలువను మనము ఎత్తుకొని ముందుకు వెళ్ళాలి. ప్రతి దినము క్రీస్తు సిలువను మనము ఎత్తుకొని ఆత్మీయంగా మనము సాగగలిగినట్లయితే అది ఎంతగానో మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మేబీ అనుదినము ప్రతిదినము అన్నట్లు మనము మెడలో ఒక క్రాస్ వేసుకొని వెళ్ళడం ఇక్కడ కాదు, కానీ అది ఎక్స్టర్నల్ వాటి కోసం, అపీరెన్స్ కోసం వేసుకునే క్రాస్ కాదు అని మనము ఆనాడు ఏ విధంగా అంత్యోకయ సంఘంలో వాళ్ళు ఏం క్రాస్ వేసుకున్నట్లు ఇక్కడేం బైబిల్లో ఏం రాయబడలేదు, కానీ వారి నడతను బట్టి, వారి ప్రవర్తనను బట్టి వారు శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని, ఏ విధంగా మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళు జీవించినారో ప్రస్తుత సంఘంలో కూడా, ప్రస్తుత సమాజంలో కూడా, ప్రస్తుత క్రైస్తవ సమాజంలో మనము అనుదినము ప్రతిదినము క్రీస్తు సిలువను మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క నడత ద్వారా, అలాగే మన ప్రవర్తన ద్వారా మనం ఇతరులకు ఈ యొక్క సమాజంలో చూపించినట్లయితే అది యేసు క్రీస్తు ప్రభుల వారికి ఎంతగానో మహిమకరంగా ఉంటుందని కూడా మనమందరము ఎల్లవెల్లలా జ్ఞాపకము చేసుకోవాలి. మూడో ప్రాముఖ్యమైన విషయము, ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతంగా అయితేనేమి, కుటుంబ పరంగా సమాజ పరంగా చేయవలసిన ప్రాముఖ్యం, ప్రతిదినము అనుదినము క్రీస్తు సిలువనెత్తుకొని ముందుకు నడవాలి. అందుకు అనుగుణమైన ఆత్మ నడిపింపును కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. అనుదినము మన శరీరాన్ని దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ మనము సిలువ వెయ్యాలి. పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మనలను మనం ఎల్లవేళలా ఎంచుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో అది దేవునికి మహిమకరంగా ఉంటుందని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. గల్తీయులకు రాసిన పత్రిక 5:23 ఒకసారి మనం చూసినట్లయితే, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో మన ఇచ్ఛలనైతేనేమి, మన డిజైర్స్ అయితేనేమి, మేబీ మన దురాశలను మనము సిలువ వేయాలి. అటువంటి జీవితాన్ని మనం అనుదినము జీవించాలని కూడా ఇక మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి మనము తెలుసుకునవచ్చును. నా ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచిద్దాం, క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము అనుదినము దేవుని వాక్యంతో గడపాలి, ప్రార్థించాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, అలాగే ఆయన యొక్క పరిశుద్ధ లేఖనాలను మనం పరిశోధించాలి, అలాగే ఆయన యొక్క సిలువను ప్రతిదినము మనము అనుదినము మనము మోసుకొని ఆత్మీయంగా మనము ముందుకు సాగాలి. క్రీస్తు ప్రభుల వారినే మనం కేంద్ర బిందువుగా చేసుకొని మన జీవితాల్లో ముందుకు సాగాలి. నాలుగో ప్రాముఖ్యమైన విషయం, ప్రతి క్రైస్తవుడు అనుదినము చేయవలసింది ఏంటి అంటే, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి అనే ఒక వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి తెలుసుకునవచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13 మేబీ 13:14 మనం ఒకసారి గమనించినట్లయితే, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి, ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము అని యొక్క వాక్యాన్ని మనము గమనించగలము. ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. క్రైస్తవులుగా మనం ఈ లోకపరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా, ఈ లోకపరమైన సంభాషణలను ఎక్కువగా మనం సంభాషించకుండా, ఈ లోకపరంగా ఏవేవైతే ఎక్కువగా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో అటువంటి వాటి గురించి సంభాషించకుండా మనము ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలని కూడా
వాక్యం ద్వారా మనం తెలుసుకునవచ్చును. అనుదినము క్రైస్తవులుగా మనం చేయవలసినది ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. క్రీస్తు ప్రేమను బట్టి మనము ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించాలి. ఎవరైనా క్రైస్తవులు అన్య వాళ్ళు ఇతరుల ప్రభావం వలన వారు క్రైస్తవ మార్గం నుంచి ఇతర మార్గంలోకి వెళ్తూ ఉంటే వారిని క్రీస్తు ప్రేమను బట్టి మనం క్రీస్తులోనికి తీసుకొని రావాలి. అటువంటి గురుతరమైన బాధ్యతను మనం ఈ లోకంలో తీసుకున్నట్లయితే అది మనకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవులుగా నాలుగవ ప్రాముఖ్యమైన విషయము, మనము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి ప్రతిదినము అని, మనం ఆత్మీయంగా హెచ్చరికలను చేయాలి అని. ఆత్మీయంగా మేబీ ఒక క్రైస్తవుడు అభివృద్ధి చెందడానికి మనం ఎంతగానో వారిని ఎంకరేజ్ చేయాలని. ఎటువంటి పరిస్థితుల్లో డిస్కరేజింగ్ వర్డ్స్, డిసప్పాయింట్మెంట్ వర్డ్స్ మనం యూజ్ చేయకుండా వారిని ఎల్లప్పుడూ వారిని మనము ఒక విధమైన ప్రోత్సాహాన్ని, ఆత్మీయ ప్రోత్సాహాన్ని వారికి దయచేయాలని కూడా క్రీస్తు ప్రభుల ప్రేమను బట్టి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో చిట్ట చివరిగా ఐదవ ప్రాముఖ్యమైన విషయము, ఈ యొక్క క్రైస్తవులు అనుదినము చేయవలసిన పనులు అని అన్నప్పుడు, క్రిస్టియన్స్ ఎవ్రీడే టాస్క్ అన్నప్పుడు ఐదవ ప్రాముఖ్యమైన విషయము, దేవుని రక్షణ సువార్తను ప్రకటించాలి. ఇది ప్రాముఖ్యమైన విషయమని మనము క్రైస్తవులుగా ఈ లోకంలో గుర్తు పెట్టుకునవలెను. దావీదు కీర్తనలు 96వ కీర్తనలో ఒకసారి మనం చూసినట్లయితే 2వ వచనంలో, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని ఆనాడు దావీదు మహారాజును బట్టి మనం తెలుసుకునవచ్చును. ఇదో వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది క్రైస్తవులుగా మనం సువార్త పట్ల ఆసక్తిని మనం కలిగి ఉండాలని కూడా మనం తెలియజేస్తూ ఉన్నాము. మేబీ మనం ప్రకటించలేకపోయినట్లయితే సువార్తను ఎవరెవరైతే ప్రకటిస్తున్నారో వారిని మనం ఎంకరేజ్ చేయాలని, వారికి కావలసిన ప్రార్థన సహాయ సహకారాలను మనం అందించాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువుల వారు 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. సో అనుదినము ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద క్రైస్తవులుగా ఉంది. ఏదో ఒక పాస్టర్స్ కోసమే కానీ, ఆర్డైన్డ్ పీపుల్ కోసమే కానీ, లేదా ఇంకా దేవుని చేత పిలువబడిన వారికి కాదు కానీ, ఆ విధంగా ఇక్కడేం చెప్పలేదు కానీ, మీరు వెళ్ళి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అనింది. మేబీ వ్యక్తిగతమైన సువార్తను మనం చేయాలి, పర్సన్ టు పర్సన్ ఎవాంజలిజం చేయాలి, లేదంటే మాస్ ఎవాంజలిజం అయినా మనం గుంపులుగా ఉన్నప్పుడు వారికైనా సువార్తను ప్రకటించాలి, లేదా మనకు వీలైన అవకాశాన్ని ఎప్పుడు మనం సద్వినియోగపరచుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఇది మన యొక్క ఆలోచన ఉండాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి అనేక మంది క్రీస్తు యొద్దకు ఆకర్షింపబడడానికి మనము శాయశక్తులా కృషి చేయాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ద్వారా మనము క్రీస్తుకు మహిమకరమైన జీవితాన్ని లోకంలో జీవించవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవులు అనుదినము చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు ఏవి అన్నప్పుడు ఐదు ప్రాముఖ్యమైన విషయాలని ముందుకు తీసుకొని వస్తున్నాను. అందులో మొట్టమొదటిది, దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధం యొద్ద కాచుకొని ఆయన ఉపదేశం వినాలి, అలాగే పరిశుద్ధ లేఖనాలను మనం పరిశోధించాలి, సిలువను ఎత్తుకొని అనుదినము ఆయనను వెంబడించాలి, అనుదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, అలాగే అనుదినము దేవుని రక్షణ సువార్తను మనం ప్రకటించాలి, యేసుక్రీస్తే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరికి మనం ప్రకటించాలి. ఇటువంటి ఛాలెంజింగ్ లైఫ్ను మనం క్రైస్తవులుగా తీసుకున్నప్పుడు అది ఎంతగానో దేవునికి మహిమకరంగా ఉంటుందని, మనం జీవిస్తున్న ఈ క్రైస్తవ జీవితానికి ఒక సార్థకత అన్నది కూడా ఉంటుందని, అది నిత్య పరలోక రాజ్యానికి మనకు తీసుకెళ్తుందని మనం గుర్తించి, ఈ విధమైన జీవితాన్ని మనం అనుదినము జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన యొక్క
ఉచితమైన కృపను బట్టి మన ఆత్మలను మన శరీరాలను మన మనస్సులను సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన యేసయ్య, మీకు శక్తి గల వాక్యాన్ని తండ్రి అనుదినం మేము చదువుకున్నటకు, మిమ్మల్ని ప్రార్థించుటకు, మీ చిత్తాన్ని తెలుసుకున్నటకు, మీ యొక్క లేఖనాలు మేము పరిశోధించుటకు, ఒకరినొకరు మేము బుద్ధి చెప్పుకున్నటకు తండ్రి, మీ సిలువను ఎత్తుకొని మీ యొక్క రక్షణ సువార్తను మేము అనుదినము ప్రకటించుటకు మాకు సహాయాన్ని దయచేయమని తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఇక టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. మీ సేవలో బలంగా వాడుకున్నాను తండ్రి. క్రైస్తవ జీవితం శక్తితో కూడుకున్న జీవితం అని ప్రతి ఒక్కరు గుర్తించి ఆత్మీయంగా మీకు మహిమకరమైన జీవితాన్ని జీవించుటకు మీరే సహాయం దయచేయమని, మీకే సమస్త ఘనత మహిమా ప్రభువులు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.